ఏప్రిల్ మాసంలోని చివరి వారంలో వృశ్చిక రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు, 100% ఇలా జరగబోతోంది. మరి ఏప్రిల్ మాసంలోని చివరి రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, అసలు ఈ ప్రమాదం ఎలా రాబోతోంది, ఇలా అనేక విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం ప్రకారం చూసుకుంటే కాస్త ఉపశమనం దొరికిందనే చెప్పుకోవాలి. గడిచిన కాలంలో చేసిన అప్పుల బాధల నుంచి, భరించిన కష్టాల నుంచి వీరు కొంత ఉపశమనాన్ని పొందారు. అయితే రాబోయే రోజుల్లో ఇంకా వీరి జీవితం చాలా బాగా పరిడవిల్లబోతోంది. ఆర్థిక పరమైన అభివృద్ధిని వీరు చూడబోతున్నారు. వీరు ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నటువంటి రోజుల్లో అప్పుల బాధలతో, నలుగురి యొక్క చీత్కారాలతో చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేశారు. అలాంటి వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి వీరి జీవితంలోకి రావడం జరగబోతోంది. ఈ వ్యక్తి రాకతో వీరి జీవితంలో చాలా చక్కగా ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. పడిన అవమానాలకి బదులు ఇవ్వబోతున్నారు. ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎవరి చేతైతే అవమానించబడ్డారో, అలాంటి వారంతా కూడా మర్యాద పూర్వకంగా మాట్లాడటమే కాకుండా, మర్యాదను ఇవ్వడమే కాకుండా, వీరి వద్ద డబ్బు కోసం చేయి చాచే పరిస్థితి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాబోతోంది. ఊహించని విధంగా వీరి జీవితంలోకి రాబోతున్న ఆ వ్యక్తి వీరి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాడు. ఎందుకంటే వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు వృశ్చిక రాశి వారిని నిలబడనివ్వట్లేదని చెప్పుకోవాలి. కొత్త వ్యాపారం చెయ్యాలి, ఏదైనా సరే చిన్న వ్యాపారంతో మొదలు పెట్టాలి. ఖచ్చితంగా ఈ ఉద్యోగాలలో మాకేమీ మిగలట్లేదు, ఏదైనా సరే వ్యాపారం చెయ్యాలి అనే ఆలోచన ఈ యొక్క వృశ్చిక రాశి వారిని తొలిచేస్తోంది. దానికి తగ్గట్టుగానే వీరు ప్రణాళికలు వేసుకోవడం మొదలు పెట్టారు. ఉద్యోగం చేస్తూ 1-2 సంవత్సరాల క్రితం ప్రమోషన్ తీసుకుని కాస్త డబ్బు కూడబెట్టుకున్న ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చిన్న వ్యాపారం చేసే ఆలోచనలు చేస్తున్నారు. అలాంటి వారికి చాలా మంచి కాలం ఈ ఏప్రిల్ చివరిలో ఉందని చెప్పుకోవచ్చు. వారు మొదలు పెట్టాలనుకుంటున్న వ్యాపారాన్ని నిర్విఘ్నంగా చక్కగా మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు అంత బాగా కలిసి రాబోతోంది. ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రావడంతో పాటు అతనిచ్చే సలహాలు, సూచనలు మీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మీ ఆలోచన ధోరణికి, మీ ఆలోచన విధానానికి ఆ వ్యక్తి యొక్క ఐడియాస్ ఏవైతే జోడించబడతాయో అవి చాలా చక్కగా మీకు మంచి రిజల్ట్ ను ఇవ్వడం జరుగుతుంది. మీరు ఊహించిన దానికంటే కూడా చాలా చక్కటి లాభాలను మీరు చేయబోయే వ్యాపారంలో మీరు పొందుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క సలహా, సూచన మీరు తూచా తప్పకుండా పాటించడంతో పాటు ఆ సలహా వలన మీరు పొందుతున్న లాభాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. మీకున్నటువంటి అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఆర్థికంగా ఈ యొక్క వ్యాపారం ద్వారా మీరు పుంజుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యాపారం మీ దశా దిశను మార్చబోతోంది. ఈ వ్యాపారం చేయడం ద్వారా మీరు చాలా చక్కగా మీ యొక్క కుటుంబ యొక్క పోషణతో పాటు మీ బిడ్డల యొక్క భవిష్యత్తును కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ చివరిలో రాబోయే పీరియడ్ ఏదైతే ఉందో అది చాలా బాగా కలిసి రాబోతోంది. బిడ్డల యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తున్న ఈ వృశ్చిక రాశి వారు పిల్లల చదువులు అయిపోయిన వారెవరైతే ఉంటారో వారిని విదేశాలకు పంపించాలి అని ప్రయత్నించటం మొదలు పెట్టొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే ఎటువంటి డౌట్ లేకుండా మీరు విదేశాలకు పంపించవచ్చు. ఈ విధంగా మీరు పంపడం ద్వారా మీ యొక్క బిడ్డల రూపంలో మీకు ఆర్థిక పరిస్థితులు అనేవి చక్కబడబోతున్నాయి. అప్పుల బాధల నుంచి బయటపడబోతున్నారు. దాచిన డబ్బును వ్యాపారంలో పెట్టడం కంటే మన బిడ్డపై ఇన్వెస్ట్ చేద్దాం, మన బిడ్డకు మంచి భవిష్యత్తు ఇద్దాం అని కొంతమంది వృశ్చిక రాశి వారు ఆలోచిస్తున్నారు. అలాంటి ఆలోచన ఉన్నవారు ఎవరైనా చాలా ధైర్యంగా ఆ పని చేయవచ్చు. ఏప్రిల్ చివరిలో వారి యొక్క ప్రయాణాలు మొదలు పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టుకోవచ్చు. చాలా తొందరలోనే వారు విదేశాలకు వెళ్లడం,
అది కూడా మంచి జాబ్ తోటి, మంచి ప్లేస్మెంట్స్ తోటి, అలాగే మంచి ప్యాకేజెస్ తోటి వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లడం జరుగుతుంది. వారు అనుకున్నట్టుగా ఒక 3 సంవత్సరాల వీసా కోసం వారు అప్లై చేసుకుంటే వారు ఊహించని విధంగా 10 సంవత్సరాల వీసా రావడం జరుగుతుంది. అంత బాగా మీ యొక్క దశ తిరగబోతోంది. వారు ఒక రకంగా చాలా సంతోషంగా అటు మీకు ఉపయోగపడటం, మీకు చేదోడు వాదోడుగా ఉండడంతో పాటు వారి జీవితం కూడా వారికి సెటిల్ కాబోతోంది. కాబట్టి మీ బిడ్డలు సంతోషంతో ఉంటారు. వారి సంతోషంలో చాలా వరకు కూడా మీ సంతోషాన్ని వెతుక్కునే ఈ వృశ్చిక రాశి వారు చాలా చక్కగా బిడ్డల యొక్క భవిష్యత్తును డిజైన్ చేస్తారు. అయితే వృశ్చిక రాశి వారికి ఎవరైతే కీడు చేశారో వారికి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం వీరికి అలవాటు. వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వీరు ఆ యొక్క చెడుని ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఎవరైతే వీరు డబ్బు కోసం వెళ్లినప్పుడు కానీ, అప్పు కోసం వెళ్లినప్పుడు కానీ వీళ్ళని అవమానపరిచారో, వీళ్ళని హేళన చేసి మాట్లాడారో, గేలి చేసి మాట్లాడారో, అలాంటి వారందరికీ కూడా అదే పరిస్థితి ఈ యొక్క వృశ్చిక రాశి వారు తీసుకొస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వీరిని ఎవరెవరైతే మాట్లాడన్నారో వారందరికీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అనే ఆలోచనతోటే ఈ వృశ్చిక రాశి వారు సగం ఎదుగుతారు. అలా ఎదుగునటువంటి ఎదుగుదలలో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విధంగా వారి అందరికీ కూడా ఏవేవైతే అవమానాలు చేశారో వాటిని తిరిగిస్తారు. ఈ వృశ్చిక రాశి వారితో ఉన్నటువంటి ప్రమాదం మాత్రం అదే, చాలా చిన్న విషయం కానీ మైన్యూట్ దైనా కూడా చాలా బాగా ఎక్కువగా మనసుకు తీసుకుంటారు వీళ్ళు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ చివరిలో ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. గృహయోగం, వాహన యోగం ఉంది. అయితే గృహం ఈ సంవత్సరంలో ఏదో ఒక టైంలో తీసుకుంటారు కానీ వాహనం మాత్రం రాబోయే రోజుల్లో కొనబోతున్నారు. ఈ వాహనం ద్వారా వీరికి చిన్న ప్రమాదం జరగబోతోంది. కాబట్టి ఈ వాహనం కొన్నా కూడా మీరు సెల్ఫ్ డ్రైవింగ్ లో వెళ్లేటప్పుడు అతి జాగ్రత్తను చాలా వరకు మెయింటైన్ చేయండి. వీలైతే నైట్ జర్నీస్ అస్సలు చేయకండి. సాయంత్రం 5 దాటిన తర్వాత మీరు ప్రయాణించకుండా ఉండడమే మంచిది అని చెప్పబడుతోంది. కొన్నాళ్ళు ఎటువంటి దోషాలైనా, ఏదైనా ప్రమాదం లాంటిది పొంచి ఉన్నా ఒక 15-20 రోజుల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఒక 15-20 రోజులు అంటే ఏప్రిల్ చివరి నుంచి ఒక 15-20 రోజులు మీరు వెహికల్ ఈవినింగ్ టైం 5 దాటిన తర్వాత డ్రైవ్ చేయకుండా ఉండడం మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ కాకుండా ఎవరో ఒకరిని డ్రైవ్ చేస్తూ ఉండగా మీరు కూర్చోవడం మంచిది అని సూచించబడుతోంది. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి రాబోతున్నాడని చెప్పుకున్నాం. ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి ప్రిఫరెన్స్ వీళ్ళు ఇస్తారు, ఆ వ్యక్తి ద్వారా ఎలాంటి లాభాలు పొందుతారు అనే విషయాన్ని చూసాం. ఏప్రిల్ చివరిలో ఈ వృశ్చిక రాశి వారికి ఎలా కలిసి రాబోతోంది అనే విషయాన్ని చూసాం. ఇక వారికి పొంచి ఉన్న ప్రమాదం ఎలా వస్తుంది, ఏ విధంగా వీరు దాని నుంచి బయటపడొచ్చు అనేది చూసాం. కాబట్టి మరి మీది వృశ్చిక రాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము ఫర్దర్గా పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. థ్యాంక్ యూ.